పిల్లలకి పాలు అడిగినా ఇవ్వట్లేదు, వాళ్ళకి ఫుడ్ కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు. 2 o'clock నైట్ 9 o'clock ఇస్తే పిల్లలకు ఫుడ్ మేము ఏం పెట్టుకోవాలి వాళ్ళకి? మేము చూడండి మొత్తం అన్ని బయట నుంచి తెప్పించుకుంటున్నాం బాబు కోసం. వాటర్, బాత్రూమ్ లో వాటర్ రాదు, పిల్లలకు ఫుడ్ పెట్టుకుంటే. పాలు అడిగితే నిన్న నైట్ బాబు 3 నుంచి 5 వరకు ఏడుస్తూనే ఉన్నాడు. కలెక్టర్ ఆఫీస్ కు ఫోన్ చేస్తే నేను నా హస్బెండ్ 10 times చేస్తే ఇక్కడ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. మేము ఏం చేయాలి? కలెక్టర్ ఆఫీస్ వాళ్ళే చేతులు ఎత్తేసి. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయిందా? 3 days అయింది. 3 days నుండి మీకు ఏమైనా మెడిసిన్ ఇచ్చిందా? ఏం లేదు. నా భయం అంతా బాబు కలిసి పిల్లలకన్నా ఇవ్వాలి కదా మెడిసిన్. వాళ్ళ కరోనా పాజిటివ్ వచ్చింది, కనీసం పారాసిటమాల్ టాబ్లెట్ ఏది ఇవ్వలేదు అసలు. ఇంతవరకు అసలు ఏ టెస్ట్ లేదు, ఏ నర్సు లేదు, ఏ డాక్టర్ లేదు. టాయిలెట్స్ సౌకర్యాలు ఏం లేదండి. నేనైతే ముందు బకెట్ లో వాటర్ తెచ్చి పెట్టుకున్నాను. అట్లుంది పరిస్థితి. స్నానం లేదు. బాబుకి ఎన్ని సంవత్సరాలు? 2.5. బాబుకి కూడా పాజిటివ్? పాజిటివ్. బ్రదర్, ఏ ఊరు మీది? మాది సుందుపుల్ల మండలం, రాయవరం గ్రామం అండి. సుందుపల్లె మండలం, రాయవరం గ్రామం అండి మాది. నేను ఈరోజు ఏమవారం, నిన్నలే మొన్న నైట్ ఇక్కడికి వచ్చామండి క్వారంటైన్కు. కరోనా పాజిటివ్ అని చెప్పి రాయవరం పిహెచ్సి డాక్టర్ వాళ్ళు ఇక్కడికి పంపించేశారు. మేము నైట్ 10కి ఎంటర్ అయ్యాము. మేము ఎంటర్ అయ్యేటానికి వాస్తవంగా ఎంటర్ అయ్యి టాయిలెట్లకు వెళ్తే టాయిలెట్లో నీళ్లు లేవండి. దాని తర్వాత భోజనము అని అడిగాము. నైట్ 11కు ఎంతకు ఇచ్చారు. మేము 7:30కే ఇచ్చేసామని వాళ్ళ సరే రిక్వెస్ట్ చేశాము. కొంతమందికి దక్కింది, కొంతమంది దక్కలేదు. ఓకే, హ్యాపీ. లేట్ టైం మాదే పొరపాటు అనుకున్నాం. ఉదయము 9:30 కావస్తున్నా కూడా టాయిలెట్లకు నీళ్లు రాలేదు. దాని తర్వాత ఇక్కడ రూముల్లో ఉండేవాళ్ళు ఒక 8-10 మంది గొడవ పడి, ఎడ్యుకేటర్స్, డిపార్ట్మెంట్లో ఎవరో ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి గొడవ పడితే అప్పటికప్పుడు పోయి నీళ్లు వదిలితే 10 గంటలకు నీళ్లు వస్తాయి. లేదండి, మీరు మా మమ్మల్ని దబాయిస్తారు. ఇదంతా డిప్యూటీ కలెక్టర్లు వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు వచ్చి చెకప్ చేస్తే మీకు ఇక్కడ పెట్టుకోవాలి. మీరు అనవసరంగా మేము మిమ్మల్ని పెట్టుకుని మేము తిట్లు తినాలా? మీరు మా మీద ఎవరు మీరు దబాయించడానికి వాళ్ళే ఎదురు ప్రశ్నించారు. తర్వాత కంప్లైంట్లు చేస్తే వాళ్ళు అప్పుడు ఏం చేశారు, ఒక బకెట్, జగ్గు, సోపు అవన్నీ అప్పుడు మాకు ఆ ఫెసిలిటీ కల్పించారు. అది ఏంది, ఎవరైతే గొడవ పడినామో వాళ్ళ కోసం ఒక 15-20 buckets వచ్చాయి. అంటే డైలీ అక్కడ అడ్మిషన్ అయితే తాగడానికి డ్రింకింగ్ వాటర్ చెప్తానండి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ అన్ని మాట్లాడుతున్నాం కదా, అదే 1 by 1 చెప్తాను. ఇక్కడ జరిగిన A to Z నేను ఎంటర్ అయినప్పుడు 3 days ఏం జరిగింది అనేది చెప్తాను అన్ని. కానీ ఏందిరా అంటే ఉదయం టిఫిన్ అన్నారు. టిఫిన్ ఉప్మా ఇచ్చారు, ఏదో వాళ్ళ స్థాయి అనుకున్నాం. ఆ ఉప్మా కూడా సంగటి కంటే హీనంగా ఉందండి. ఆ చట్నీ అయితే నీళ్లు తినలేము. దాంట్లో ఉప్పు ఉందా కారం ఉందో కూడా తెలియని పరిస్థితి. ఆ నీళ్లు అంటామా 1 liter వాటర్ బాటిల్ టిఫిన్తో. దాని తర్వాత ఎవరికి మేము ఏం అడగాలైనా ఇక్కడ ఎవరికి అడగాలో కూడా తెలియదు. తర్వాత ఏంది, మధ్యాహ్నం వరకు డోర్లు 2 entrances ఉన్నాయి, 2 లాక్ చేసేస్తారు. బయటికి వెళ్ళి అడగలేము, ఎవరికి చెప్పుకోలేము పరిస్థితి. దీనికి అబ్జర్వర్ కూడా లేడు. బిల్డింగ్ మొత్తానికి ఒక అబ్జర్వర్ అన్న పెడితే వానికి బాగా మన మాదా ఏదో చెప్పుకుంటాం పోయి. అది పెట్టలేదు. ఎవరికి అడగాలి? మధ్యాహ్నం భోజనం అంటాం. ఒకసారి 2 liter బాటిల్ ఇస్తారు, ఒకసారి 1 liter బాటిల్ ఇస్తున్నారు. ఆవరేజ్ ఏంది, రోజుకు 4 లీటర్ల నీళ్లు ఇస్తున్నారు. ఆ అన్నం కూడా తినలేని పరిస్థితి. ఈ విధంగా ఆ అన్నం తినే టైంలో చేతులు కడుక్కోవడానికి టాయిలెట్లో నీళ్లు ఉండవు. ఆ ఇచ్చిన నీళ్లలో చేతులు కడుక్కోవాలి, నీళ్లు తాగాలి, మళ్ళీ అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కోవాలి. ఇక్కడేమో నర్సులు వచ్చి ఏమైనా మెడిసిన్ ఎవరు రారు. వచ్చినా వాళ్ళు ఏమంటారు, మాకు సంబంధం లేదండి, ఇది క్వారంటైన్ అంతే, ఏం చేయాలి ఇక్కడ అని నేను అడిగా. ఒకరికి ఎవరు ఒక అబ్బాయి వచ్చాడు, అడిగా. ఇంకా నెక్స్ట్ ఏంది మా పరిస్థితి, ఇక్కడ తీసుకొచ్చారు, ఏం చేయాలి మాకు ఎవరైనా డాక్టర్స్ వస్తారు, ఇక్కడ డాక్టర్స్ రావరు, మీకేం ట్రీట్మెంట్ ఉండదు అన్నారు. ఎందుకు మమ్మల్ని ఇక్కడ పెట్టుకున్నారంటే మీరు తిని క్వారంటైన్ లో ఉండి ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలన్నారు. నేనే ఇంట్లో ఉంటే యాక్చువల్ గా నేను శాంపుల్ ఇచ్చిన రోజు నుంచి సింగిల్ గా ఇంట్లో ఉండి నేను ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కానీ, పాలు కానీ, కోడిగుడ్లు, నాన్ వెజ్ ప్రతిదీ వాడాను. నేను 4 days కంటిన్యూగా వాడుకుంటూ నేను అక్కడే ఉన్నా. మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్ వాడుకున్నాను. ఇన్ని చేసుకుంటూ నేను ఇంట్లో ఉన్నా. ఇక్కడికి వస్తే ఏముంది, చాలి చాలా నీళ్లు, తినలేని తిండి, దరిద్రమైన తిండి. ఇక్కడ ఉంటే ఇమ్యూనిటీ డాక్టర్స్ ఏమంటున్నారు, దానికి ట్రీట్మెంట్ లేదు, ఏం లేదని ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేసుకోవాలి, ఎనర్జీ ఫుడ్ తీసుకోవాలన్నారు. ఇక్కడికి వస్తే ఇది ఎనర్జీ ఫుడ్, ఉన్న ఎనర్జీ పోతుంది, జనం సావడం ఖాయం.